శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మగతాపాడు పంచాయతీ అప్పారావుపేట కాలనీలో గత 20 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. గురువారం సాయంకాలం వినాయకుడి వద్దకు సమరత సేవా ఫౌండేషన్ వారిచే సామూహిక హారతి ఉపన్యాసం చాలా చక్కగా జరిగింది. ఈ రోజు అనగా శుక్రవారం స్వామివారి అన్నప్రసాదం సుమారుగా 1500 మందికి మనసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యూత్ కుర్రవాళ్ళు సహకారంతో కడు రమ్యంగా జరిగినవి. కలియుగంలో కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రులు పెద్ద శత్రువులు అని చెప్తాడు. కాబట్టి వినాయకుడు ఏం చెప్పాడంటే ఆ తత్వము, ఎవరిది వాళ్ళు దాచుకోవాలి, దాచుకునేది పిల్లలకే ఇవ్వాలి, కాని ఎవరు ఆధా వాళ్ళకు ఉండాలి అని చెప్పేదే వినాయకుని యొక్క పెద్ద మొజ్జ. వినాయక తత్వంలో రెండోది, వినాయకుడికి చాలా పెద్ద చెవులుంటాయి, ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలి, ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలి అనే దాని అర్థం. దాని ఈ విధంగా వినాయక తత్వం, వినాయక కల్పం, వినాయక జననం అనేది మనుషులకి అత్యంత ఆవశ్యకమైనది తెలుసుకోవడం. తత్వం తెలుసుకోవాలి, మనం ఇంతవరకు ఏదో జననం తెలుసుకున్నాము, ఇప్పుడు తత్వం తెలుసుకోవాలి. అయితే మనం ఏం తప్పులు చేస్తున్నాం? మీ దృష్టి అంతా పల్లెల మీద అయిపోయింది, వినాయకుడి మీద ఉండాలి, వినాయకుడి మీద ఉండాలి. జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 శ్రీరామ్ జయ